Friends, welcome back to Best Way to Study. This video will be done in Telugu as well as in English. ఈ వీడియో నేను ఇంగ్లీష్లో మరియు తెలుగులో కూడా చెప్తాను. సో వాచ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. సో కమింగ్ టు ద వార్డ్ సచివాలయం 2019, ద నోటిఫికేషన్ హ్యాస్ నాట్ బీన్ రిలీజ్డ్ ఎట్. ఇన్ ఫ్యాక్ట్ ఇట్ హ్యాస్ టు బీ రిలీజ్డ్ ఆన్ 22nd itself, బట్ ఇట్స్ ఆల్రెడీ 24th టుడే. So within this week, we are expecting the notification to be released officially. So ward sachivalayam notification inka raledu, 22nd vastundi ani cheppadam jarigindi, kani ee roju 24 inka raledu. So ee week, ee varamlo edo roju vastundi ani anukovadam jarugutundi. So dan gurinchi poorthi vivaralu manam ee video lo chuddamu. So what are the posts and what is the eligibility? Let's see all the details, okay? ఇప్పుడు పోస్ట్లు అలాగే విద్యా అర్హతలు చూద్దాము ఈ వీడియోలో. ఇప్పుడు పోస్ట్లు వచ్చేసి వార్డ్ కార్యదర్శి, ఫోర్ వార్డ్ కార్యదర్శి ద మినిమం క్వాలిఫికేషన్ ఇస్ డిగ్రీ ఉండాలి వార్డ్ కార్యదర్శికి. వార్డ్ మౌలిక వసతులు కార్యదర్శి, ఫోర్ దిస్ పోస్ట్ మినిమం యూ షుడ్ హ్యావ్ డిప్లొమా ఉండాలి. అండ్ తర్వాత వచ్చేసి వార్డ్ శానిటేషన్ కార్యదర్శి ఫార్ దిస్ ద ఎడ్యుకేషనల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఈజ్ యూ షుడ్ హ్యావ్ ఐదర్ డిగ్రీ ఉండాలి ఆర్ ఇంజనీర్. యూ షుడ్ బీ అ డిగ్రీ హోల్డర్ ఆర్ ఇంజనీర్. ఇంజనీర్ అయినా ఉండాలి ఆర్ మీరు ఒకవేళ డిగ్రీ అయినా పూర్తి చేసి ఉండాలి సైన్స్ డిగ్రీ అంటే బీఎస్సీ అన్నమాట. So for ward vidya karyadarshi, degree is must. And coming to ward pranalika karyadarshi, diploma is must. And ward indana karyadarshi, this is the post, and eligibility is diploma compulsory. You must have a diploma for this. And ward arogya karyadarshi, you should be at least pharmacy. You should have studied at least pharmacy. Okavela pharmacy lekapothe you should either be nursing, like, you know, you should at least have nursing knowledge for in order to apply ward arogya karyadarshi. Okay, so ward revenue karyadarshi degree, and ward mahila sankshema karyadarshi you should have degree. Okay, ward revenue karyadarshi, you know, the revenue related to the revenue, you must have degree. And coming to ward mahila sankshema karyadarshi means it is like you know, related to like protecting women. Okay, the post related to that, you must have degree. Okay, so now let's see the jeetam enta chuddamu, the salary. First they're going to give you 15,000 salary. 15,000 ఇస్తారు ఫస్ట్ అయితే. ఆ తర్వాత మొదటి 2 ఏళ్ళు తర్వాత ప్రొబేషన్ కాలంలో నెలకు 15,000 ఇస్తారు. ఆ తర్వాత పెంచుతారు. అది ఎంత పెంచుతారు అనేది ఇంకా కన్ఫామ్గా నోటిఫికేషన్ అయితే రాలేదు మనకి. సో ఫస్ట్ 2 ఇయర్స్ మంత్లీ 15,000 దే గోయింగ్ టు పే. ఆఫ్టర్ 2 ఇయర్స్, ఆఫ్టర్ ద ప్రొబేషన్ పీరియడ్ ఆఫ్ 2 ఇయర్స్, దెన్ దే డిడ్ స్టిల్ అనౌన్స్ హౌ మచ్ దే గోయింగ్ టు పే. But surely they'll increase to the salary to the most. So ippudu important dates, mukhyamaina tedil chudamu. So notification is going to come in this week. Ee varamlone notification anedi untundi. So roju kuda meeru official website ki chustunnandi, suggested to visit official website daily in order to apply as soon as possible. So till August 5th, అది నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత August 5 వరకు కూడా మనకి అప్లికేషన్స్ అనేది దరఖాస్తు చేసుకోవచ్చు, దరఖాస్తు అనేది స్వీకరిస్తారు. సో అప్లికేషన్స్ విల్ బీ యాక్సెప్టెడ్ టిల్ August 5th. ఓకే, సో ఎగ్జామ్ విల్ బీ ఆన్ ఇన్ బిట్వీన్ August 16th టు September 15th. ఓకే, ఎగ్జామ్ వచ్చేసి మీకు August 16 నుంచి September 15 మధ్యలో ఉంటుంది, ఇన్ బిట్వీన్. తర్వాత
వన్స్ యువర్ ఎగ్జామ్ ఇస్ డన్ దే వాంట్ టు గివ్ యూ రిజల్ట్స్. ఎగ్జామ్ అయిపోయిన వెంటనే కొంచెం కొన్ని రోజుల్లోనే కొద్ది రోజుల్లోనే మీకు రిజల్ట్ అనేది ఇచ్చేస్తారు. ఆ తర్వాత సెలెక్ట్ అయిన వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సో ద స్టూడెంట్స్ హూ హ్యావ్ క్వాలిఫైడ్ ఇన్ ద రిటన్ టెస్ట్ ఇన్ ద ఎగ్జామ్, ఓన్లీ ఫర్ దెమ్ దెర్ విల్ బి ద నెక్స్ట్ స్టెప్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ సెప్టెంబర్ 16th అండ్ ఇట్ విల్ ఎండ్ బై సెప్టెంబర్ 20th. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి మనకి సెప్టెంబర్ 16 నుంచి స్టార్ట్ అయ్యి 20 కల్లా సెప్టెంబర్ 20 కల్లా అయిపోతుంది. సో ఆఫర్ లెటర్ వచ్చేసి సెప్టెంబర్ 20 తర్వాత ఇస్తారు సెలెక్ట్ అయిన వాళ్ళకి. సో వన్స్ యూర్ సెలెక్టెడ్ విత్ ద ప్రాసెస్, వన్స్ యూర్ డన్ విత్ ద ప్రాసెస్, వన్స్ యూర్ క్రాస్డ్ ద ప్రాసెస్, దెన్ యూ గోయింగ్ టు గెట్ యువర్ ఆఫర్ లెటర్ ఇన్ సెప్టెంబర్, దట్ ఈస్ ఆఫ్టర్ సెప్టెంబర్ 20th. ఓకే, సో సెప్టెంబర్ 23rd తర్వాత ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఆఫ్టర్ సెప్టెంబర్ 23rd దే గోయింగ్ టు ట్రైన్ యూ విదిన్ 10 డేస్ యువర్ ట్రైనింగ్ విల్ బీ డన్. సో యూ గోయింగ్ టు స్టార్ట్ యువర్ జాబ్ ఫ్రమ్ అక్టోబర్ 2nd. సో అక్టోబర్ 2nd నుంచి ట్రైనింగ్ అయిపోయిన వాళ్ళందరూ ఉద్యోగంలో స్టార్ట్ అవుతారు, ఉద్యోగ అర్హతలు విధులు నిర్వహిస్తూ ఉంటారు. సో ఇంకా మనకి ఏమేమి ఉన్నాయి, ఇప్పుడు పోస్ట్ డీటెయిల్స్ వచ్చేసి ఇంగ్లీష్లో చూద్దాము. వార్డ్ సెక్రటరీ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇస్ యూ మస్ట్ హ్యావ్ డిగ్రీ. ఫర్ సెక్రటరీ ఆఫ్ వార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూ మస్ట్ హ్యావ్ డిప్లొమా. ఓకే, అండ్ ఫర్ సెక్రటరీ ఆఫ్ వార్డ్ శానిటేషన్ యూ మస్ట్ హ్యావ్ డిగ్రీ ఇన్ సైన్స్ ఎల్స్ లైక్ ఆర్ యూ షుడ్ హ్యావ్ ఎ డిగ్రీ ఇన్ యువర్ ఇంజనీరింగ్. ఓకే, సో ఫర్ వార్డ్ ప్లానింగ్ సెక్రటరీ యూ షుడ్ హ్యావ్ డిప్లొమా, అండ్ ఫర్ వార్డ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ యూ షుడ్ హ్యావ్ డిగ్రీ. ఫర్ వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ యూ మస్ట్ హ్యావ్ డిగ్రీ ఇన్ యువర్ సోషల్ వర్క్ అండ్ ఆంథ్రపాలజీ ఆర్ ఆంథ్రపాలజీ. ఫర్ వార్డ్ ఎనర్జీ సెక్రటరీ యూ మస్ట్ బి అ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్. ఫర్ వార్డ్ రెవెన్యూ సెక్రటరీ యూ మస్ట్ హ్యావ్ అ డిగ్రీ. ఫర్ వార్డ్ హెల్త్ సెక్రటరీ యూ మస్ట్ హ్యావ్ నర్సింగ్ అండ్ ఆర్ ఫార్మా డి. ఫర్ వార్డ్ ఫర్ ఉమెన్స్ కేర్ సేఫ్టీ హెల్త్ సేఫ్టీ ఫర్ దెమ్ యూ మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ ఫర్ దిస్ పోస్ట్ యూ మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ డిగ్రీ యాజ్ యువర్ క్వాలిఫికేషన్. అండ్ రెస్ట్ ఆఫ్ ద డీటెయిల్స్ ఐ ఆల్రెడీ డిస్కస్డ్ విత్ యూ. సో నౌ లెట్స్ సీ వాట్ ఆర్ ద ఫ్యూ మోర్ డీటెయిల్స్ విచ్ ఐ కెన్ టెల్ యూ. సో ఎస్, నౌ లెట్స్ సీ వాట్ ఈస్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ ద పోస్ట్. అంటే మీకు నేను పోస్టులు చెప్పాను కదా, ఆ పోస్ట్కి సెలెక్ట్ అయిన వాళ్ళు ఏ పనులు చేయాలో చూద్దాం, సరేనా? సో ఫస్ట్ వచ్చేసి వార్డ్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ. వార్డ్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ ఫంక్షన్స్ ఆర్ యూ హ్యావ్ టు సీ యువర్ పబ్లిక్ ఫీడ్బ్యాక్ అండ్ యూ షుడ్ కోఆర్డినేట్, యూ షుడ్ ఆల్సో కాన్సన్ట్రేట్ ఆన్ ద జనరల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఆల్సో యూ షుడ్ కలెక్ట్ ద మున్సిపల్ రెవెన్యూస్. ఓకే, దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ వార్డ్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ నీడ్ టు డూ. సో ఇప్పుడు తెలుగులో చెప్తాను, వార్డ్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ ఏం చేయాలంటే జనరల్గా అడ్మినిస్ట్రేషన్ వర్క్ ఉంటుంది అండ్ మున్సిపల్ రెవెన్యూస్ మనకి డబ్బులు అయితే ఏవైతే వస్తాయో అవన్నీ కలెక్ట్ చేసుకోవాలి. అండ్ కమింగ్ టు వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీ, యూ షుడ్ మేనేజ్ ఆల్ ద వేస్ట్. ఓకే, సాలిడ్ వేస్ట్ అండ్ ద లిక్విడ్ వేస్ట్ యూ నీడ్ టు మేనేజ్ ఎవ్రీథింగ్ అండ్ యానిమల్ వెల్ఫేర్ ఆల్సో యూ నీడ్ టు డూ. ఓకే, సో వార్డ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ వచ్చేసి స్కాలర్షిప్స్ ఫీజ్ ఫీ రీఎంబర్స్మెంట్ ఏంటి ఇంకా స్టాటిస్టిక్స్ కల్చర్ ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి. సో వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ వాట్ హీ నీడ్ టు డూ ఇస్ యూ హ్యావ్ టు సీ అర్బన్ అండ్ టౌన్ ప్లానింగ్, వాటర్ కన్జర్వేషన్ అండ్ అర్బన్ ఫారెస్ట్రీ హౌసింగ్ అండ్ ఆల్. సో వార్డ్ ప్లానింగ్ రెగ్యులేషన్ సెక్రటరీ ఏం చేయాలంటే మనం మొత్తం ప్లానింగ్ చేయాలి, అర్బన్ ఆ ప్లేస్ ఎలా ఉంచాలి నీట్గా అదంతా చూసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం వర్షం పడినప్పుడు నీళ్ళు ఏవైతే ఉంటాయో
అవి ఎలా మనం ప్రిజర్వ్ చేసుకోవాలి, అవి మనం ఎలా కాపాడుకుని మళ్ళీ నెక్స్ట్ ఎలా వాడుకోవచ్చు అదంతా చూడాలి, అది చేయాలి. తర్వాత ఏమో ఫారెస్ట్రీ ఇస్తే ఫారెస్ట్రీ ఆ కేర్ తీసుకోవాలి అంతా. సో నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి, ద నెక్స్ట్ పోస్ట్ ఈజ్ వరల్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ. వాట్ హీ నీడ్స్ టు డూ ఇస్ పవర్టీ ఎలివేషన్ అండ్ ఆల్, అండ్ ఆల్సో ఈ పెన్షన్ కానుక ఇవన్నీ మేనేజ్ చేయాలన్నమాట. ఈ పెన్షన్స్ ఉంటాయి కదా, వైఎస్ఆర్ పెన్షన్, ఇవన్నీ కూడా మేనేజ్ చేయాలి. ఎవరు? వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ, సరేనా? తర్వాత వార్డ్ ఎనర్జీ సెక్రటరీ. వార్డ్ ఎనర్జీ సెక్రటరీ ఏం చేయాలంటే స్ట్రీట్ లైట్స్ అండ్ పవర్ సప్లై ఇవన్నీ చూసుకోవాలి. ఓకే, వార్డ్ ఎనర్జీ సెక్రటరీ, వాట్ హీ నీడ్స్ టు డూ ఇస్ హీ హ్యావ్ టు మేనేజ్ ఆల్ ది స్ట్రీట్ లైటింగ్, ఆల్ ద పవర్ అండ్ ఆల్. ఓకే, సో వార్డ్ హెల్త్ సెక్రటరీ వచ్చేసి హీ హ్యావ్ టు సీ ద పబ్లిక్ హెల్త్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ అండ్ ఆల్సో బీమాస్ ఆరోగ్యశ్రీస్ ఆల్ హీ నీడ్ టు మేనేజ్. సో వార్డ్ హెల్త్ సెక్రటరీ వచ్చేసి ఏం చేయాలంటే ఎవరైనా పుట్టినప్పుడు ఆ రిజిస్ట్రేషన్ చేయాలి, ఎవరైనా చనిపోతే ఆ రిజిస్ట్రేషన్ చేయాలి. సో రిజిస్ట్రేషన్ అనేది మెయింటైన్ చేయాలన్నమాట, ఎవరైనా పుట్టినప్పుడు లేకపోతే పోయినప్పుడు. అండ్ తర్వాత ఏంటంటే పబ్లిక్ హెల్త్, హెల్త్కి రిలేటెడ్ అన్నీ చూసుకోవాలి. తర్వాత బీమా, ఆరోగ్యశ్రీ ఇవన్నీ కూడా వాళ్ళకి అవగాహన అనేది ఉండాలన్నమాట. సో వార్డ్ రెవెన్యూ సెక్రటరీ, వాట్ హీ నీడ్స్ టు డూ ఇస్ హీ హ్యావ్ టు మేనేజ్ ద ల్యాండ్, హీ హ్యావ్ టు యునో డిజాస్టర్ మేనేజ్మెంట్స్, హీ హ్యావ్ టు మేనేజ్ ఆల్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్స్. సో వార్డ్ రెవెన్యూ సెక్రటరీ ఏం చేయాలంటే ల్యాండ్ అనేది మేనేజ్ చేస్తూ ఉండాలి. అండ్ ఏదైనా మనకి డిజాస్టర్ అంటే ఏదైనా అనుకోని పరిస్థితుల్లో ఏదైనా అయితే అవన్నీ కూడా మేనేజ్ చేస్తూ ఉండాలన్నమాట. ఇప్పుడు భూకంపాలు ఏమైనా వస్తే అతని రెస్పాన్సిబిలిటీ మేనేజ్ చేయడం, ఈ పోస్ట్ అతని రెస్పాన్సిబిలిటీ. నెక్స్ట్ వార్డ్ ఉమెన్ అండ్ వీకర్ సెక్షన్స్ ప్రొటెక్షన్ సెక్రటరీ. ఓకే, వాట్ షీ నీడ్స్, వాట్ హీ ఆర్ షీ నీడ్స్ టు డూ ఇస్ మొత్తం ప్రొహిబిషన్ ఆఫ్ లిక్కర్ రిలేటెడ్ సర్వీస్ రిగార్డింగ్ ద యాక్ట్ విచ్ ప్రొటెక్ట్స్ ఉమెన్ అండ్ ఆల్. సో వార్డ్ ఉమెన్ అండ్ వీళ్ళు ఏం చేయాలంటే లైక్ ఉమెన్ సేఫ్టీ ప్రొటెక్షన్ రక్షణ వాళ్ళు ఉన్నారు కదా, ఆ పోస్ట్ వాళ్ళు ఏం చేయాలి అంటే లిక్కర్ అనేది లైక్ మద్యపానం మొత్తం నిషేధిస్తారు. అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, ఈ పోస్ట్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. ఇంకొకటి ఏంటంటే ఏమైనా ఆడవాళ్ళకి ఎగెన్స్ట్గా ఏమైనా జరిగితే వీళ్ళు అండగా నిలబడి అవి హ్యాండిల్ చేస్తారన్నమాట. సో డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పోస్ట్ అన్నమాట ఇది. ఓకేనా? సో ఇంకా ఏమైనా, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ప్రాసెస్, రిక్రూట్మెంట్ ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్ అంతా ఏదైతే ఉందో అది చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి నోటిఫికేషన్ విడుదల చేస్తారు. నోటిఫికేషన్ విడుదలైన ఆ రోజు లేకపోతే ఆ మరునాడు రోజు నుంచి అప్లికేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్స్కి మనం డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా పెట్టుకోవాలి, ఎందుకంటే అవన్నీ అప్లోడ్ చేసుకోవాలి కాబట్టి. సో ముందే మెయిల్లో పెట్టేసుకుంటే బెస్ట్. ఆ తర్వాత మీకు ఎగ్జామ్ ఉంటుంది, ఎగ్జామ్ ముందు అడ్మిట్ కార్డ్ ఇస్తారు, ఎగ్జామ్ రాయాలి మీరు. ఎగ్జామ్ తర్వాత రిజల్ట్స్ ఇస్తారు, అందులో పాస్ అయిన వాళ్ళు నెక్స్ట్ మళ్ళీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మీకు ఆఫర్ లెటర్ ఇస్తారు, సెలెక్ట్ అయిన వాళ్ళకి ఆఫర్ లెటర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మీకు ట్రైనింగ్ ఉంటుంది, చాలా తక్కువ పీరియడ్, 10 డేస్ అలా ట్రైనింగ్ ఉంటుంది. ఆ తర్వాత అక్టోబర్ 2 నుంచి మీ జాబ్లో జాయిన్ అయిపోవచ్చు. సో ఐఎమ్ రిపీటింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ఇంగ్లీష్. సో నౌ లెట్స్ సీ వాట్ ఈస్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫార్ వార్డ్ సెక్రటేరియట్. ఫస్ట్ దిల్ గివ్ యూ ద నోటిఫికేషన్ ఇన్ దిస్ వీక్. ఆఫ్టర్ దాట్ వాట్ యూ నీడ్ టు డూ ఇస్ వన్స్ ద అప్లికేషన్స్ ఆర్ ఓపెన్ యూ నీడ్ టు అప్లై and make sure you keep all the educational related documents, Aadhaar card document, like all the related documents, scan them and put in mail, because it will be easy for you while applying, because they are going to ask you the e-copies of all these things. And after that, after successful application, you're going to get your admit card before few days of exam. So after exam you're going to get your results. So once you have passed in the exam, or once you have crossed the cutoff in this particular exam, you're going to have a document verification. After the document verification, you're going to
have you're going to get your offer letter, and you'll be having 10 days of training period. After training, from October 2nd, you're going to join as regarding to your post. So this is the recruitment procedure regarding Andhra Pradesh Ward Secretariat. So I hope you found this video useful. Thank you so much for watching this video. Don't forget to subscribe to my channel and hit the bell icon for more such videos. Also like and share this video. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్. మీ అందరికీ ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో మళ్ళీ ఇలాంటి వీడియోని మీరు మళ్ళీ మళ్ళీ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఒక గంట నోటిఫికేషన్ ఉంటుంది, ఆ ఐకన్ మీద క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా అది మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఆల్సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. కీప్ విజిటింగ్ ద ఒఫిషియల్ వెబ్సైట్ డైలీ సో దట్ యుల్ బీ అప్డేటెడ్, యుల్ బీ హ్యావింగ్ ద అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. దాట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూ ఎగ్జామ్. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ గెట్ ద జాబ్స్ అండ్ ప్రిపేర్ వెల్, బీ కాన్ఫిడెంట్. యూ గోయింగ్ టు హ్యావ్ వెరీ లెస్ టైమ్ ఫర్ ప్రిపరేషన్, సో స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఎట్లీస్ట్ నౌ ఇఫ్ యూ హ్యావ్ still not yet started. So thanks for watching.